అనంతపురం జిల్లాలోని ఎస్కేయూలో జారీ చేసిన ఓ సర్క్యులర్ తీవ్ర వివాదాస్పదంగా మారింది. యూనివర్సిటీలోని ఉద్యోగులు విద్యార్థుల క్షేమం కోసం అంటూ 24న ధన్వంతరి మహామృత్యుంజయ శాంతి హోమం నిర్వహించాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించి వర్సిటీ రిజిస్టార్ లక్ష్మయ్య ఓ సర్క్యులర్ జారీ చేశారు. ఉద్యోగులు చందాలు ఇవ్వాలని ఇందులో పేర్కొన్నారు. టీచింగ్ ఉద్యోగులు 500, నాన్ టీచింగ్ సిబ్బంది 100 రూపాయలు చెల్లించాలని అన్నారు. వర్సిటీ ఉద్యోగులు స్వచ్ఛందంగా పాల్గొనొచ్చని అన్నారు. అయితే సర్క్యులర్ పై ఉద్యోగులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ వివాదంపై స్పందించిన రిజిస్టార్ లక్ష్మయ్య హోమంలో పాల్గొనడం ఉద్యోగుల వ్యక్తిగతమని అన్నారు. తాము ఎవరిని బలవంతం చేయటం లేదని అన్నారు. ఇటీవల కాలంలో యూనివర్సిటీలో పనిచేస్తున్న పలువురు వేర్వేరు కారణాలతో అకాలంగా మరణించారని చెప్పారు. అందుకే హోమం నిర్వహిస్తున్నట్టుగా చెప్పారు. యూనివర్సిటీ తరపున హోమం నిర్వహించడం లేదని, వర్సిటీ నిధులను వినియోగించడం లేదని తెలిపారు. మృత్యుంజయ హోమం చేయాలని వీసీ తీసుకున్న నిర్ణయాన్ని అందుకోసం చందాలు అడగడాన్ని విద్యార్థి సంఘాలు తప్పుపడుతున్నాయి. ఇలాంటి హోమం లాంటి కార్యక్రమాల వల్ల వర్సిటీలో కులాలు, మతాల మధ్య వైషమ్యాలు పొడచూపే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. విశ్వవిద్యాలయంలో మత కార్యక్రమం నిర్వహించడం సబబు కాదని, నిర్ణయాన్ని ఉపకులపతి రిజిస్టార్ వెనక్కి తగ్గాలని డిమాండ్ చేశారు. వర్సిటీలో కులాలు మతాలుగా విడదీసే విధంగా హోమాలు చేయడం ఏమాత్రం కరెక్ట్ కాదన్నారు. హోమాలు, యాగాలు, శాంతి పూజలు చేయడానికి బదులు వర్సిటీ అభివృద్దిపై దృష్టి సారించారని విద్యార్థి సంఘాల నాయకులు అంటున్నారు. ఎస్కే యూనివర్సిటీలో తలపెట్టి దల్చిన మహామృత్యుంజయ హోమం నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని, లేదంటే మత కార్యాన్ని అడ్డుకుంటామని విద్యార్థి సంఘాల నాయకులు హెచ్చరించారు. అనంతపురం జిల్లాలోని ఎస్కే యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ రామకృష్ణారెడ్డి గారు మరి ఇటీవలే ఎస్కే యూనివర్సిటీలో ఉద్యోగాలు మరణించడానికి సందర్భంగా మృత్యుంజయ హోమం అని చెప్పేసి చేయాలని చెప్పి యూనివర్సిటీలో నిర్ణయించడం జరిగింది. ఆ మృత్యుంజయ హోమానికి ఒక్కొక్క ప్రొఫెసర్ నుంచి 500 రూపాయలు, బోధనేతర సిబ్బంది నుంచి 100 రూపాయలు వసూలు చేయాలని చెప్పేసి మరి రిజిస్టార్ లక్ష్మయ్య గారు మరి నిన్నటి రోజున ఒక ఉత్తర్వు జారీ చేయడం జరిగింది. ఈ ఉత్తర్వును ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్గా మేము తక్షణమే ఖండిస్తాం. ఇవాళ మృత్యుంజయ హోమం చేయాల్సినటువంటి పద్ధతి యూనివర్సిటీలో చేయాల్సిన అవసరం లేదు. ఇవాళ మతాలకు సంబంధించినటువంటి విద్యాలయాలను, విశ్వవిద్యాలయాన్ని ఒక మతాల రూపంలో తీసుకెళ్తున్నటువంటి వైస్ ఛాన్సలర్ తక్షణమే మరి సస్పెండ్ చేయాలని చెప్పేసి మేము ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్గా మేము డిమాండ్ చేశాం. ఇవాళ అనేక ఈ రాష్ట్రంలో కావచ్చు, ఈ దేశంలో కావచ్చు అనేక యూనివర్సిటీలు ఉన్నాయి. ఇవాళ హిందువులకు సంబంధించిన మృత్య హోమం చేస్తారు, రేపొద్దున క్రైస్తవులకు సంబంధించి వేరే చేస్తూ ఉండరు, రేపొద్దున క్రిస్టియన్కు సంబంధించి వేరే వాళ్ళు చేస్తూ ఉండరు. ఇవాళ మృత్యుంజయ హోమం చేయాల్సినటువంటి ఏమైనా అవసరం ఉంటే ఇవాళ యూనివర్సిటీకి సంబంధించిన బయట చేయాల్సినది పోయి ఒక విశ్వవిద్యాలయం విద్యార్థులకు విద్యాబుద్ధాలు నేర్పాల్సినటువంటి యూనివర్సిటీలో ఇవాళ మతాలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు చేస్తే మేము ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ దాన్ని కూడా అడ్డుకుంటాం. ఇప్పటికైనా కూడా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ తన మండి వైఖరి విడి ఇప్పటికే విద్యార్థులతో అనేక విద్యార్థులు అనేక దఫాలుగా మరి వేధింపులకు గురి చేస్తూ, ఇబ్బందులకు గురి చేస్తూ, విద్యార్థి వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటూ ఇప్పటికే యూనివర్సిటీలో విద్యార్థులందరూ కూడా యూనివర్సిటీ ఒక శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం అంటే ఎంతో ప్రతిష్ట కలిగినటువంటి విశ్వవిద్యాలయంలో కనీసం కొన్ని వేల మంది చదువుకుంటున్న విశ్వవిద్యాలయంలో ఇప్పుడు కనీసం 70-80 మంది కూడా లేనటువంటి యూనివర్సిటీలో రావడము చనిపోవడం జరిగింది. ఈమెన 5 మంది వితిన్ ఎ మంత్ చనిపోయినారు. కాబట్టి ఇది ఏదో సంథింగ్ మనం చేయాలి. యూనివర్సిటీలో ఎంప్లాయీస్ ఫ్యూచర్లో ఎవరు చనిపోకూడదు అనే ఉద్దేశంతో దీనికి ఏమన్నా రెమెడీ ఉందంటే ఈ మృత్యుంజయ హోమం చేస్తే కనుక ఈ ఆగుతాయి అని అన్నారు. సరే, మంచిదే కార్యక్రమం, అందరూ వెల్ఫేర్ కోరి మన ఎంప్లాయీస్ యూనివర్సిటీ ఎంప్లాయీస్ అంతా ఇంకెవరు ఫ్యూచర్లో చనిపోకూడదని చెప్పేసి ఈ కార్యక్రమం మొదలుపెట్టాము. అది వాలంటరీగా, అది యూనివర్సిటీ డబ్బులు ఒక పైసా వాడడంలే. మేము ఓన్లీ వాళ్ళ ఫలితం దక్కాలంటే వాళ్ళ కాంట్రిబ్యూషన్ అంతా ఇంత ఉండాలి. కాబట్టి వాళ్ళకి తెలియజెప్పడానికి వాలంటరీగా వాళ్ళకు నాన్ టీచింగ్ వాళ్ళకు కొంత అమౌంట్, టీచింగ్ వాళ్ళకు కొంత అమౌంట్, అంతకంటే ఎక్కువ ఇవ్వదలుచుకుంటే ఇవ్వచ్చు, లేదంటే ఇవ్వకుండా పర్వాలేదు, అందరూ పార్టిసిపేట్ చేయొచ్చు. దీంట్లో క్యాస్ట్ లేదు, క్రీడ్ లేదు, పార్టీ లేదు, ఏం లేదు. ముస్లిమ్స్ పాల్గొనవచ్చు, క్రిస్టియన్స్ పాల్గొనవచ్చు, హిందూస్ పాల్గొనవచ్చు, బీసీలు ఎవరైనా పర్వాలేదు, అందరూ కూడా డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా వాళ్ళ ఫలితం ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఇష్టం ఇచ్చిన వాళ్ళు ఇవ్వమని చెప్పాము. వాలంటరీగా ఇవ్వకుండా పర్వాలేదు, బట్ ఇట్ విల్ గో ఆన్. ఆ ఉద్దేశంతో మేము పెట్టాము ఆ కార్యక్రమం. 24వ తేదీ 8:30 వరకు 8:30